हाय हेलो नमस्ते वेलकम टू आवर चैनल हाय फ्रेंड्स ई रोजु ना दग्गर उन्न वाटर फिल्टर नी नेनु एला क्लीन चेस्तुन्नानु नेनु यूज चेसे वाटर फिल्टर अंडी सो लोपल चूसारा आ स्टोन्स एंत डस्ट पट्टेसनियो वन वीक अयिंदी पैगा एंत डस्टफुल वाटर वस्तुंदंटे అంత మట్టి కలర్లో వస్తుందన్నమాట వాటర్ సో అందుకని నేను క్లీన్ చేసేసుకుంటున్నాను ఏకంగా ఫిల్టర్ని ఈ ఫిల్టర్ ఎంతమంది వాడారు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఓల్డ్ది కదా కానీ చాలా బాగుంటుంది వాటర్ ప్యూరిఫైయర్ అయితే వాటర్ కూడా చాలా నీట్గా ఫిల్టర్ అవుతుంది ఈ స్టోన్ నుంచే కదా అబ్జర్వ్ చేసుకునే వస్తుంది కానీ చాలా నీట్గా ఉంటుంది వాటర్ మాత్రం ఇందులో ఏంటి జీరో మినరల్స్ కానీ లేదంటే మినరల్స్ని యాడ్ చేయడం కానీ అలాంటి ఏ ప్రాసెస్లు జరగవు కాబట్టి నార్మల్గా వాటర్ని అందులో వేసిన తర్వాత కొంతసేపు అయితే ఆటోమేటిక్గా మనకి వాటర్ ఫిల్టర్ అయ్యి వస్తుంది మనకు కావాల్సింది ఏంటి డర్ట్ పార్టికల్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేయడమే కదా కావాలి అదైతే ఆ వర్క్ అయితే ఈ ఫిల్టర్ చాలండి చాలు ఈ ఫిల్టర్ ఎంత బాగా ఫిల్టరింగ్ చేస్తుందంటే ఇంప్యూరిటీస్ని చాలా ప్యూరిఫై చేస్తుంది కూడా వాటర్ని సో నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఎక్సో డిష్ వాష్ బార్ ఉంటుంది కదా సో దాంతో నేను క్లీన్ చేసుకుంటున్నాను అన్ని సైడ్స్ కూడా నేను క్లీన్ చేసుకుంటున్నానండి టోటల్ ఆ ఫిల్టర్ మొత్తం టాప్ టు బాటమ్ సో ఈలోపు మా బాబు లేచాడని నేను వెళ్ళాను సో నెక్స్ట్ వచ్చి దీంతో అంత పెద్ద పని ఏమి ఉండదండి ఎందుకంటే ఇది బాటంలో ఉంటుంది కదా సో ప్యూరిఫై అయిన వాటర్ని కలెక్ట్ చేస్తుంది ఇది యాక్చువల్లీ నాకు ఫిల్టర్ క్లీన్ చేయడానికి 15 మినిట్స్ పట్టింది నాకు నేను ఇంకా దీన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను వీడియోని మళ్ళీ అంత లెంతి చూడరు కదా సోప్తో క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసుకుంటున్నానండి సో వాటర్ని క్లీన్ చేసుకున్నాక పైన ఫిల్టర్కి లిడ్ ఉంటుంది కదా మూత దాన్ని క్లీన్ చేసుకుంటున్నాను దాని తర్వాత అసలైన పార్ట్ క్లీనింగ్ అన్నమాట
చూసారా ఇది లాస్ట్ పార్ట్ ఫిల్టర్లో. చూసారా ఎంత బ్రౌనీగా ఉన్నాయో కదా ఆ స్టోన్స్. చూడండి వాటర్ నేను బై హ్యాండ్తోనే క్లీన్ చేస్తానండి. మొత్తం అదేంటంటే జారుతూ ఉంటుంది, మొత్తం వాటర్లో ఉన్న ప్యూరిటీస్ అన్నీ అవే కదా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఒక లేయర్లా ఫామ్ అయిపోతూ ఉంటుంది బ్రౌన్ కలర్. చూసారా దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో ఆ స్టోన్కి ఈ స్టోన్స్కి. చూడండి వాటర్ కూడా ఎంతలా చేంజ్ అయిపోయిందో బ్రౌన్ కలర్లో. సో ఫస్ట్ ఇలా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా 2-3 times మనం క్లీన్ చేసుకుంటే దాని మీద ఉన్న లేయర్ ఆఫ్ మడ్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుందో అంతవరకు కూడా మనం స్టోన్ని యూజ్ చేయాలి, క్లీన్ చేసుకోవాలి. దీనికి ఏంటంటే స్క్రబ్ కానీ లేదంటే స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేస్తాం కదా, అది కూడా మనం అంతలాగా యూజ్ చేయకూడదు ఎందుకంటే ఆ స్టోన్ డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని డైరెక్ట్గా మనం అప్లై చేసేసుకోకూడదండి. జస్ట్ ఏదో మనం చేతో క్లీన్ చేసుకున్నాక ఆ స్మెల్ ఇంప్యూరిటీస్ మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయేమో అని జస్ట్ నార్మల్గా ఒక కోటింగ్లో ఇవ్వాలి తప్పించి అలా పామేయకూడదు. సో ఇవైతే పర్మనెంట్ చేసేసారండి, ఇవి ఎప్పుడు కూడా నేను రిమూవ్ చేయలేదు, అవి కూడా రావు ఎప్పుడు రెండు కూడా. సో యాక్చువల్లీ ఆ నట్స్ని ఓపెన్ చేస్తే కింద స్టోన్స్ కూడా మనకి రిమూవ్ అయిపోతాయి. ఇంకా రిమూవ్ అయిపోతే ఇంకా బాగా క్లీన్ చేసుకోవచ్చు మనం. సో తర్వాత నేను అవుటర్ సైడ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. నేనైతే నా వాటర్ ఫిల్టర్ని ఇలాగే క్లీన్ చేసుకుంటాను, నేను యూజ్ చేసేది ఇదే. సో చూసారా ఇందాక చూసిన దానికి ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత ఎంత లుక్ వ్యారీ అయ్యిందో కదా.
సో మొత్తం టోటల్గా క్లీన్ అయిపోయింది స్టోన్స్ అయితే. సో ఈ వీడియో కనుక నచ్చినట్టు